లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 2002లో తేజ తన కొత్త సినిమాలో హీరో కోసం వెతుకుతున్నాడు. అప్పటికే చాలామంది హీరోలను వెతికాడు. కానీ జయం సినిమాలో కథకి తగిన హీరో ఎవరూ దొరకలేదు. సినిమా డిస్ట్రిబ్యూటర్ అయిన సుధాకర్ రెడ్డి గారు కలిశారు. ఆయన నితిన్ తండ్రి. కొడుకుని హీరోగా చేద్దామనుకుంటున్న విషయాన్ని తేజాకి చెప్పాడు. అప్పటికే తేజ చిత్రం సినిమాతో ఒక మంచి హిట్ ఇచ్చాడు. ఉదయ్ కిరణ్, రీమా సెన్ కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఆ సినిమాని ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో రామోజీరావు గారు నిర్మించారు. అప్పుడు ఆ సినిమాని సుధాకర్ రెడ్డి గారు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ పరిచయంతో తేజాగారిని కలవటం జరిగింది. సుధాకర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఇంటికెళ్లిన తేజాకి నితిన్ని పరిచయం చేశారు సుధాకర్ రెడ్డి గారు. అక్కడ నితిన్ని చూశాడు తేజ. అప్పటికే హీరో కోసం వెతుకుతున్న తేజాకి నితిన్ నచ్చాడు. చూడ్డానికి బావున్నాడు, కానీ యాక్టింగ్ విషయమేంటి అని అడిగాడు. అప్పుడు నితిన్, నేను పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్నని, ఆయన సినిమాలు చూస్తూ ఉంటానని చెప్పాడు. అప్పటికే తమ్ముడు సినిమా రిలీజ్ అయిపోయి ఇండస్ట్రీలో పెద్ద ప్రభంజనం సృష్టించింది. ఆ ఎఫెక్టుతో తమ్ముడు సినిమా సీన్స్ని ఇమిటేట్ చేయడం ప్రారంభించిన నితిన్ తమ్ముడు సినిమాలో పవన్ చేసిన ఫోన్ సీన్ ఒకటి యాక్టింగ్ చేసి చూపించాడు. ఒక్క కట్ లేకుండా, ఒక్కచోట రిపీట్ లేకుండా నితిన్ తన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టి తేజ మనసు దోచుకున్నాడు. ఇదే విషయాన్ని నితిన్ చాలా చోట్ల చెప్పిన విషయం మనకు తెలిసిందే. తర్వాత కథా చర్చలు చేసి 2 నెలలు తేజ నితిన్కి వర్క్షాప్ పెట్టి జేమ్ సినిమాలో హీరోగా అవకాశమిచ్చాడు. ఆ సినిమా కోసం నితిన్ చేసిన కష్టం అంత ఇంత కాదు. అందులో తాను కనబరిచిన గొప్ప నటనకి ఆ సినిమా అద్భుతంగా ఆడి అతన్ని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది. తేజ దర్శకత్వంలో 2002లో విడుదలైన జయం సినిమాలో నితిన్, సదా, గోపీచంద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్పి పట్నాయక్ సంగీతం అందించాడు. పాటలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పటికీ ఆ పాటలు 1 ఆల్బంగా నిలిచాయి. ప్రస్తుతం నితిన్ తన కెరీర్లోనే ఫుల్ జోష్లో ఉన్నాడు. భీష్మతో బంపర్ హిట్ కొట్టిన నితిన్, మహానటితో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఇద్దరూ కలిసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రంగ్దే. వెంకీ అట్లూరి దర్శకుడు, హీరో నితిన్ ఇటీవలే భీష్మ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో రంగ్దే చిత్రంపై అంచనాలున్నాయి. నితిన్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే జాతీయ స్థాయిలో సూపర్ హిట్ అయిన అందాధున్ సినిమా రీమేక్లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకి మేర్లపాక మురళి దర్శకుడు. ఇక త్వరలోనే పెళ్లిపీటలు కూడా ఎక్కబోతున్నాడు నితిన్. శాలిని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. నితిన్ మరిన్ని మంచి సినిమాల్లో నటించి మనల్ని ఇలాగే ఆనందపరచాలని, తన ఫ్యామిలీ లైఫ్లోకి వస్తున్న శాలినితో కలిసి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి.